హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 14 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీరికి ఎటువంటి ఎగ్జామ్ మరియు ఫీజు లేకుండానే ఈ జాబ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే చూసి వదిలేకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం నుంచి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వేరియస్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా వాటి మార్క్స్ మెమోస్ అన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ సర్టిఫికేట్స్, ఇంకా అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే సదరన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది కొన్ని కేటగిరీ అభ్యర్థులకి, క్లియర్గా గమనించండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 24/11/2021 ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 3/12/2021 లోపు అప్లికేషన్లు అయితే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7/12/2021 రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే 9/12/2021 లోపు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసేయచ్చు. సో ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 11/12/2021 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి 13/12/2021 లోపు మనం ఆన్లైన్లో మరలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక పబ్లికేషన్ వచ్చి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 15/12/2021 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇప్పుడే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలన్న పోస్టల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే కన్సల్టెంట్స్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉంటుంది జరిగింది, 7 వేకెన్సీస్ ఉంటుంది జరిగింది. వీరికి వచ్చేసి ఒక నెలకి 60,000 శాలరీ పేమెంట్ ఇస్తారు. నెక్స్ట్ స్టేట్ ఎంపీడియాలజిస్ట్ వచ్చేసి 1 వేకెంట్ ఉంటుంది జరిగింది, 50,000 శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఆశా టీమ్ లీడర్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉంటుంది జరిగింది, 60,000 శాలరీ పేమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెటర్నరీ ఎంపీడియాలజిస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలోనే ఈ జాబ్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా 12/13/14 పోస్టులు వచ్చిన జాబ్స్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వెటర్నరీ ఎంపీడియాలజిస్ట్ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, వీరికి వచ్చేసి శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ పీడియాట్రిషియన్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది, వీరికి 1 లాక్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, వీరికి వచ్చేసి 50,000 శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంపీడియాలజిస్ట్ లేదా అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్టీఈపీ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, వీరికి శాలరీ 60,000 మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీబీ మెడికల్ ఆఫీస్ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, 53,495 రూపీస్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్ హెచ్ఐవి టీబీ కోఆర్డినేటర్ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, 53,495 రూపీస్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్స్ వచ్చేసి 3 వేకెన్సీ ఉండడం జరిగింది, 60,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. రీజనల్ క్వాలిటీ కన్సల్టెంట్స్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉండడం జరిగింది, వీరికి 50,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మసిస్ట్ వచ్చేసి 1 వేకెంట్ ఉండడం జరిగింది, 19,019 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 4 వేకెన్సీ ఉండడం జరిగింది, 21,000 శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీ ఉండడం జరిగింది, 19,019 రూపీస్ వచ్చేసి శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ 12/13/14 చూసిన పోస్టులు వచ్చేసి అవుట్సోర్సింగ్ బేస్ మీద, మిగిలిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అప్లై చేసే అభ్యర్థులు గమనించి అప్లై చేయండి. సో నెక్స్ట్ వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ 14 రకాల ఉద్యోగాలు ఉంటాం కాబట్టి అన్నిటి గురించి క్వాలిఫికేషన్ చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది వీడియో. మీరు నోటిఫికేషన్ని క్లియర్గా చూసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే నోటిఫికేషన్కి అప్లై చేసి ఒక జాబ్ అనేది సాధించే ప్రయత్నం చేయండి. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రకారంగా మీ డీటెయిల్స్ అని కూడా గ్యాదర్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్రొఫార్మ ప్రకారం మీ డీటెయిల్స్ అని కూడా ముందు మీరు ఫిల్ చేసుకుని పెట్టుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లై చేయవచ్చు. సో
సూచించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి క్లియర్గా చూసుకోండి. వాటితో పాటుగా అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లియర్గా చెక్ చేసుకొని ముందుగానే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విధానం కూడా ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ ఆఫ్ క్వాలిఫికేషన్కి 70 మార్క్స్ ఇస్తారు, వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30 మార్క్స్ ఇస్తారు, టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. వీరికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ లేదు, కేవలం మెరిట్ బేస్ మీద మాత్రమే జాబ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ఎక్కువ మార్కులను అభ్యర్థులకి జాబ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ NHM నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ప్రత్యేక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ని మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్ కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.